ప్రైజ్ ది లార్డ్. ఇతరులు నీ గురించి ఏ అభిప్రాయం కలిగి ఉన్నారని, లేక వారు నీ గురించి ఏమి మాట్లాడుతున్నారో అని నువ్వు ఎప్పుడైనా కలత చెందావా? లేదా వారు నిన్ను తిరస్కరిస్తారనియో, వారు నీకు కీడు చేస్తారని నువ్వు ఎప్పుడైనా భయపడ్డావా? నీవు దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన నీ పట్ల ఎటువంటి అద్భుతమైన ప్రేమ కలిగి ఉన్నాడో, మరియు ఆయన శక్తి ముందు నీకున్న సమస్యలు మరియు భయాలు ఎంత అల్పమైనవో నీవు కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఈ భయాలన్నిటిలో నుంచి నీవు విముక్తి పొందవచ్చు. ఈ కీర్తన మొదటి 4 వచనాల్లో కీర్తనకారుడు దేవుని అద్భుతమైన ప్రేమ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. మరియు 5, 6 వచనాలు మనము గమనిస్తే, ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు ఆయన నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడును, నరులు నాకేమి చేయగలరు అని ధైర్యముతో కీర్తనకారుడు అంటున్నాడు. కాబట్టి నీవు విశ్వాసముతో దేవునిపై సంపూర్ణంగా ఆధారపడితే నీకున్న భయాలపై, నీకున్న సమస్యలపై నీవు విజయం సాధించవచ్చు. అందుకే కీర్తనకారుడు 8, 9 వచనాల్లో మనుషులను నమ్ముకున్నట కంటే, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నట్లు మనం గమనిస్తాము. కాబట్టి నీవు ప్రతి సమయంలోనూ, ప్రతి పరిస్థితుల్లోనూ దేవుని వైపు తిరగటం నేర్చుకోవాలి. అప్పుడు కీర్తన కారణం వల్ల నీవు ధైర్యముగా 14 వచనంలో చెప్పబడిన విధంగా యెహోవా నా ఆశ్రయదుర్గము, నా గానము, నా రక్షణ ఆధారం అని నీవు కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతావు.